ఎలా ఉన్నారు? బాగున్నా. నాకు తెలిసిపోతుందంటే మీరు ఎంత యాక్టివ్ గా ఎంత హ్యాపీగా ఉన్నారో. సో మొత్తానికి అయితే టైటిల్ గురించే వెయిట్ చేస్తున్నారు అందరూ. అందరూ అంటే అసలు అమ్మో ఎంత టెన్షన్ టెన్షన్ అమ్మ. మరి కాదండి రేపు కప్పు పట్టుకొని వస్తారు. వచ్చిన తర్వాత మరి ఫస్ట్ గేమ్ వంట చేస్తారు. ఏం చెప్తారు ముందు సన్నీకి? వాడికి పప్పు చికెన్ కంటే కూడా మునగా మొత్తం మొద్దుకొని ముద్దిస్తా అంతే. హాయ్ అండి, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా. నాకు తెలిసిపోతుందంటే మీరు ఎంత యాక్టివ్ గా ఎంత హ్యాపీగా ఉన్నారో. సన్నీ కప్ప పట్టుకొని వచ్చేస్తున్నారా లేదా? మీరందరూ చెప్పాలి కప్ప మేమే కాదు పట్టుకొని రావాలనే ప్రతి తల్లి. ఇప్పుడు దాంట్లో ముగ్గురు ఉన్నాం, ముగ్గురు తల్లులు ఉన్నాం అక్కడ. ఇక భగవంతుడ రావాలనైతే నేనైతే నా కొడుకునే కోరుకుంటా. మరి అదే కదా, గిఫ్ట్ ఇస్తున్నాను అన్నారు కదా. అన్నాడు, ఈ రోజు కూడా అన్నాడు. భయమేసింది, షాక్ అయిపోయినా నేను. వాళ్ళు డబ్బా నాన్నగారు పట్టుకొచ్చారు డబ్బా. ఎవరు తీసుకోలే పిల్లలు. ఓకే, నాకు భలే హ్యాపీ అనిపించింది. నలుగురు ఉన్నారు, నలుగురు కూడా తీసుకోలే. ఎవ్వరు ఒప్పుకోలే డబ్బులకు, అందరు అట్లా నిలబడరు. చూసిండ్రు చూసిండ్రు వెళ్ళిపోయారు ఇక. ఓ, అది మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే ఎవ్వరు కూడా డబ్బుల కోసం అట్లా అక్కడ వాళ్ళు టైటిల్ టైటిల్ కోసమే. సో మొత్తానికి అయితే టైటిల్ గురించే వెయిట్ చేస్తున్నారు అందరూ. అందరూ అంటే అసలు అమ్మో ఎంత టెన్షన్ టెన్షన్ అమ్మా. టెన్షన్ టెన్షన్ పాప, మీరు కూడా టెన్షన్ పడ్డారు. ఇక ఇప్పుడు నేను ఎప్పుడైతే హౌస్లోకి వెళ్ళొచ్చానో అప్పటి నుంచి రెస్ట్ లేదమ్మా. అయ్యో, ఎందుకంటే ఎంత ముందంటే ఇక తెలియదు కదా, నేనెవరో తెలియదు. ఇప్పుడు ఓ సన్నీ వాళ్ళ మమ్మీ, సన్నీ వాళ్ళ మమ్మీ అంతే అంతే. ఇక ఏంటో ఇంటి ముందు కింద పైన పాపం తీసుకొస్తున్నారంట కదా మిమ్మల్ని కిందకి. ఇంకేం చెప్పను, నడవడం పైకి రావడం. ఇక నేను నడవలేక పైకి రమ్మన్నా. ఓకే, ఎలా అనిపిస్తుంది అంటే ఇదంతా చూస్తుంటే? అసలు ఒక అద్భుతమే కదమ్మా కదా. ఏంటంటే సన్నీ అంత పేరు తెచ్చిండంటే నాకు చాలా హ్యాపీ. ఇప్పుడు మన ఇండియా కాదు, ఫారెన్ దాటిపోయా నేను కూడా. ద్వారా సెలబ్రిటీ అయిపోయినట్లు అనిపిస్తుంది. కానీ అసలు నాకైతే ఆ సన్నీ ద్వారా నేను ఇంత పైకి వస్తాను ఎప్పుడు కల కూడా అనుకోలేదు. అసలు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా చాలా మస్తు. అసలు అయితే సన్నీ కూడా ఇంట్లో కూడా అట్లనే ఉంటాడు నన్ను వాడేగా. ఆ మాత్రం చెప్పేస్తున్నారు పిల్లలు, కళావతి గారు అంటుంటే అసలు గుండెలు. చూసారా, ఎవరు కూడా మిమ్మల్ని కూడా అమ్మ అనట్లేదు, కళావతి గారు అంటున్నారు. కళావతి గారు అంటున్నారు అంతే. సన్నీ అభిమానులు అంతా అంతే అంటే. మరి సన్నీ గారు ఏం పిలుస్తే మరి మిగిలిన వాళ్ళు అదే పిలవాలిగా మరి. అవును కదా. సో మరి మీకు మీతో ఎప్పుడైనా సరే కమ్మ వచ్చేటప్పుడు కానీ, లేదంటే మీరు హైదరాబాద్ వచ్చేటప్పుడు కానీ సన్నీ ఏం వంట చేయించుకొని తినేవాళ్ళు? అమ్మ చేతి వంట ఇష్టం? చికెన్ 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 ఓకే, చికెన్ పప్పు. చికెన్ పప్పు అంటే ఇష్టం. మరి కాదండి రేపు కప్పు పట్టుకొని వస్తారు. వచ్చిన తర్వాత మరి ఫస్ట్ ఏం వంట చేస్తారు? ఏం చెప్తారు ముందు సన్నీకి? వాడికి పప్పు చికెన్ కంటే కూడా నాకు మొత్తం మొద్దుకొని ముద్దిస్తా అంతే. ముద్దిస్తా నేను అసలు. అమ్మో, నేను ఇక ఆకాశంలోకి వెళ్ళిపోతా, ఆకాశంలోకి వెళ్ళిపోతా అట్లా అంత హ్యాపీగా ఉంటా. పాపం వెళ్ళేటప్పుడు అనుకుని ఇలా వెళ్ళారు, పాపం ఇప్పుడు ఇలా అయిపోయారు కదా. చెంపలన్నీ పోయిన వాడు అల్లరి తగ్గట్టే ఈరోజు కూడా పెద్ద అల్లరి చేస్తున్నాడు. ఆ లోపల ఇంకా అల్లరి చేస్తున్నారా? ఆలియా భట్ట తను హీరోయిన్. ఆలియా భట్ రణధీర్ కపూర్ వచ్చారు. ఏమన్నదంటే ఇంకా సన్నీ ఐ లవ్ యూ అంది, పడిపోయాడు అందరూ నవ్వారు. అంతా పడిపోయారా లేరా అంటే ఇంకా లేచి కూర్చున్నాడు. ఇంకా అంతే, బాగా అట్లా అల్లరి చేస్తాడు రా. అంత అల్లరి అల్లరి. సన్నీని ముద్దుగా ఏమని పిలుస్తారా అంటే మీరు? వాడిని చాలా పేర్లు నారుణ్ రా ఫస్ట్, తర్వాత సన్నీ, మురళి, కృష్ణ ఇవి. అంటే సన్నీ గారికి మురళి నచ్చుతుంది అంటే మురళి సెట్ అవుతుందా, కృష్ణుడు సెట్ అవుతారా, ఎవరు సెట్ అవుతారు? వద్దు కృష్ణుడు వద్దు అంటే గోపికలు 16,000 మంది గోపిక అంటే కృష్ణుడికి ఉండనే ఎవరి అదృష్టానికి మనం ఏం చేస్తాం అంతే. కానీ సన్నీ సన్నీకే పేరు, సూపర్ అంటే. సో మొత్తానికి అంటే ప్రతి ఒక్క తల్లికి ఫస్ట్ ఏంటంటే కొడుకు ఎదుగుదలే ఆవిడ ఆనందం. అంతేగా, డబ్బు అక్కర్లేదు, బంగారం అక్కర్లేదు, కొడుకు ఎదుగుతుంటే, పిల్లలు ఎదుగుతూ ఉంటే ఏ తల్లికైనా అంతకు మించిన ఆనందం ఇంకొకటి లేదు. నేను అసలు వాడు ఏంటి, వీళ్ళంతా పేజీలు, ఆయన పేజీ ఎంటర్ అయ్యాడు,
కాకపోతే కష్టపడ్డాడు రా పాపం మస్తు కష్టం ఏంటంటే నాట జోక్ తెలుసు కదా మీకు అవును అవును ఎంత కష్టపడాలి ఈ లైట్ల ముందు మాట్లాడడం చేయడం అంటే మాటల ఎంత అలసిపోయొచ్చేవాడు తెలుసా అలసిపోయొచ్చేవాడు షూటింగ్ లో పోయి ఇంకా పాపం నాతో మాట్లాడడం కూడా టైం ఉండేది కదా ఎప్పుడన్నా వస్తే ఓకే కానీ నెక్స్ట్ డే లీవ్ తీసుకొని మాత్రం ప్రపంచంలో మొత్తం ఎంత అయితే ఆనందం ఉంటుందో అది నాకు చూపించేవాడు ఓ అంత హ్యాపీ చూపించేవాడు మంచి హోటల్ అన్న మంచి సినిమా అన్న అట్లా ఓకే కాదు మీకంట ఎప్పుడైనా సరే ఏదైనా గిఫ్ట్ కొనాలన్న ఏం చేయాలన్న మమ్మీ అమ్మ కళావతి నీకు డబ్బులు సెండ్ చేశాను నువ్వు అన్నయ్యలకి ఎవరికి ఇవ్వకు నువ్వు ఎంజాయ్ చేయి ఎంజాయ్ చేయి కరెక్ట్ అవును అంటారంట కదా నేను అట్లా ఉండను చెప్తాడు అనుకుంటా అమ్మా నువ్వే తినేసాయి ఏం తింటావా తిన్నా అని ఇచ్చేవాడు నువ్వు ఏ గుళ్ళకి వెళ్తావో వెళ్ళు ఏ దేవస్థానాలకు తిరుగుతావో తిరగండి శ్రీలంక పంపించాడు శ్రీలంక పంపించాడు అసలు నీకెందుకు మళ్ళీ ఇక్కడ నేను శ్రీలంక టికెట్ అవి మనీ ఇక్కడ మన వాళ్ళు వేరు మన వేరు ఇప్పిస్తా అంటే మా దగ్గర పోయినా ఆయన తీసుకెళ్ళానైనా నేను ఇస్తాను అక్కడ వద్దులే ఇక్కడ చాలా అసలు అంటే రామేశ్వరరావు అన్ని చూసారా ఇండియాలో మన మొన్న అన్ని చూసేసా అన్ని చూసాం ఇది అన్ని సూపర్ అన్ని మీకు ఏ దేవుడు అంటే చాలా ఇష్టం బాగా నాకు దేవుడు అంటే ఏంద్రా ప్రపంచం అందరి ఇష్టం నేను దర్గాకు పోతా చర్చి పోతా మన దేవుడిని మొక్కుతా అందుకే అంటే మీ ఇద్దరు కోడలు ఏమంటున్నారు తెలుసా మా అత్తగారి ఎనర్జీ మా అత్తగారి మంచితనం మా అత్తగారి అంతా కూడా సన్నీకి వచ్చేసింది అంటున్నారు అది నిజం వాళ్ళిద్దరు ఆయన గురించి చెప్పట్లేదు వాళ్ళు సన్నీ గారిని పొగుడుతున్నారు వాళ్ళ ఆయన గురించి చెప్పట్లేదు చెప్పట్లేదు అత్తగారి అవన్నీ కూడా అంటే సన్నీకి వచ్చేసాయంట పాపం అసలు ఎక్కువ మాట్లాడరు మరీ సెకండ్ వన్ అయితే సెకండ్ వన్ ఆయన బాగా కలిసి ఉండేవారు ఓకే రూమ్మేట్స్ అంట ఆయన చూసాగా రెండవ అని అవును ఇంకా చాట ఆడుకుంటాడు దాన్ని ఏంటి ఇంత బక్కగయ్యావని చూడంటుంది ఇంకా దాన్ని ఆడుకుంటాడు నన్ను ఇన్వాల్వ్ చేయకండి అంటారా మీరు మాత్రం చేయద్దు అత్తయ్య అంటే అమ్మ మీరేమైనా చేసుకోండి ఆడుకోండి కొట్టుకోండి అని ఇద్దరు నన్ను మధ్యలో నన్ను లాగొద్దు బాగా వంట చేస్తారు రా వాళ్ళు పెద్ద బాగా చేస్తుంది చిన్న కూడా ఎంబీ అయిపోయింది కూడా ఎంబీ అయిపోయింది ఇంకా బాబు ఇక్కడ బాబు జాబ్ ఇక్కడ నుంచి కమ వచ్చేసాడు ఓకే సూపర్ కాదండి మొత్తానికైతే ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లలు కానివ్వచ్చు బయట సన్నీ గారి ఫ్యాన్స్ అందరూ కూడా మీతో ఏం చెప్తూ ఉంటారు ఏం షేర్ చేసుకుంటారు సన్నీ గురించి మచ్చాలజీలు మారిపోతున్నాయి మన ఇంటికి వచ్చిన పిల్లలు మేము క్లాస్లో మచ్చాని పిలుచుకుంటున్నాం అంటే మచ్చా ఇట్లా పెట్టడం లవ్ సేఫ్ పెట్టడం మొత్తం కాలజీ మొత్తానికి వాళ్ళు అదే చెప్తున్నారు అదే చెప్తున్నారు కాలేజ్ అందరూ వాళ్ళు ప్రిన్సిపాల్స్ బ్యాంక్ మేనేజర్లు స్పెషల్గా వచ్చి కలిసిపోతున్నారు అంత ప్రేమ అంట అసలు నేనైతే ఒక బ్యానర్ కూడా కట్టలేదమ్మా ప్రామిస్ చెప్తున్నా ఒక్కళ్ళ చెప్పడం కానీ ప్రామిస్గా చెప్తున్నా కాకపోతే నా ఫ్రెండ్స్కి చెప్పా నా ఫ్రెండ్స్ అందరూ చెప్పా ఇంకా మీరు కొంచెం బాబుకు ఓట్ చేయండి అని వాళ్ళు స్వతహాగా వస్తున్నారు ఏంటంటే సన్ని వాళ్ళ మమ్మీ ఇక్కడ నుంచి వెళ్ళగానే ఇక గుర్తుపట్టేస్తున్నారు ఇంతమంది కొంచెం బళ్ళలాగా తిరిగేది బయట అందరితో మంచిగా మాట్లాడకుండా పాపం ఇప్పుడు మీకు సెక్యూరిటీ ఉండాలి ఇప్పుడు పక్కన సెక్యూరిటీ ఉంది వాళ్ళే నా సెక్యూరిటీ సెల్ఫీ సెల్ఫీ అయితే ఇక్కడ కూడా దిగారు అవును వాళ్ళు కూడా బిగ్ బాస్ వాళ్ళు కూడా మంచి మంచి వాళ్ళు రా పాపం ఇంకా కళావతే కళావట్టి కళావట్టి కాజల్ కూడా అంతే వాళ్ళందరూ ఇప్పుడు లోపల కూడా చెప్తుంటాడంట మమ్మీ 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 అని నేను పోయినప్పుడు అన్నాడుగా అవును అవును.